1636 హార్వర్డ్ యూనివర్సిటీ అమెరికాలోని అతి పురాతన ప్రతిష్టాత్మక యూనివర్సిటీ. ఈ వర్సిటీని స్థాపించింది ఈ రోజే. మొదట్లో దీని పేరు న్యూ కాలేజ్. 1939లో జాన్ హార్వర్డ్ అనే వ్యక్తి తన దగ్గర ఉన్న 400 పుస్తకాలతో పాటు ఆస్తిలో సగం రాసిచ్చేశాడు. దీంతో న్యూ కాలేజ్ కాస్త హార్వర్డ్ యూనివర్సిటీగా మారిపోయింది. దాన్ని అంగీకరిస్తూ మసాచుసెట్స్ లెజిస్లేచర్ అనుమతిచ్చింది. 210 ఎకరాల విస్తీర్ణంలో వర్సిటీ ఏర్పాటైంది. 2500 మంది ప్రొఫెసర్లు, 1.5 కోటి పుస్తకాల అతిపెద్ద లైబ్రరీతో అద్భుతాలు సృష్టించింది. ఒక అకాడమిక్ ఇయర్లో 7000 మంది అండర్ గ్రాడ్యుయేట్లు, 12000 మంది గ్రాడ్యుయేట్లను తయారు చేస్తోంది యూనివర్సిటీ. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ 151 అడుగుల ఎత్తైన స్వేచ్ఛా చిహ్నం. అమెరికాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఈ విగ్రహాన్ని జాతికి అంకితం చేసింది ఈ రోజే. ఫ్రెంచ్ విప్లవంలో సహకరించినందుకు గుర్తుగా 100 ఏళ్ల తర్వాత ఫ్రాన్స్ అమెరికాకు గిఫ్ట్గా ఈ విగ్రహాన్నిచ్చింది. ఫ్రెంచ్ శిల్పి ఫ్రెడరిక్ బర్దోల్డి ఈ విగ్రహాన్ని చెక్కారు. నాటి అమెరికా ప్రెసిడెంట్ గ్రోవర్ క్లీవ్లాండ్ 100వ స్వాతంత్ర వేడుకల సందర్భంగా దీన్ని జాతికి అంకితమిచ్చారు. ఈ విగ్రహం వల్లే న్యూయార్క్ హార్బర్ వరల్డ్ టూరిస్ట్ స్పాట్గా మారింది. కొడవటి గంటి కుటుంబరావు కులం మిథ్య, మతం మిథ్య, ధనమొకటే నిజం అన్న ఆధునిక సత్యాన్ని, తత్వాన్ని ప్రచారం చేసిన ప్రసిద్ధ తెలుగు రచయిత, హేతువాది, కొక్కోగా సాహితీ ప్రియులు పిలుచుకునే కుటుంబరావు పుట్టింది ఈరోజే. గుంటూరు జిల్లా తెనాలిలో పుట్టారు. చందమామ కథల పుస్తకాన్ని తెలుగువారి సొంత పుస్తకంగా మార్చింది ఆయనే. 1952 నుంచి 1980లో చనిపోయే వరకు చందమామ ఏటరుగా ఉన్నారు కుటుంబరావు. జీవిత కాలంలో 12000కు పైగా రచనలు చేశారాయన. వారసత్వం, బ్రతుకు భయం, ఐశ్వర్యం, ఎండమావులు, అరుణోదయం లాంటి నవలలెన్నో రాశారు. 1980 ఆగస్టు 17న చనిపోయారు కుటుంబరావు. డాక్టర్ జోనస్ ఎడ్వర్డ్ సాక్ పోలియోకు వ్యాక్సిన్ కనుగొన్న సైంటిస్ట్. ఆయన పుట్టింది ఈరోజే. అమెరికా న్యూయార్క్లో పుట్టారు సాక్. అప్పట్లో అమెరికాలో పోలియో పెద్ద సమస్యగా మారింది. పోలియో బాధితుడే అయిన నాటి అమెరికా ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ తనలా ఎవరూ వైకల్యంతో బాధపడకూడదని పిలుపునిచ్చారు. దీంతో ఎడ్వర్డ్ సాక్ పోలియో అంతు చూసేందుకు రెడీ అయ్యారు. 1955లో పోలియో వ్యాక్సిన్ కనుగొన్నారు. మెరాకల్ వర్కర్గా పేరు తెచ్చుకున్న సాక్ చివరి రోజుల్లో హెచ్ఐవి వ్యాక్సిన్ కోసం పరిశోధనలు చేశారు. ప్రపంచం మరిచిపోలేని సేవ చేసిన సాక్ 1995 జూన్ 23న కన్నుమూశారు. ఫోటోగ్రాఫ్ ప్రకృతిని అందంగా బంధించి చూపించేది, మధురమైన జ్ఞాపకాలను పదిలంగా దాచుకునేలా చేసేది. అలాంటి ఫోటోగ్రాఫ్ బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోయింది ఈరోజే. కలర్ ఫోటోగ్రాఫ్ని కనుగొన్నట్టు ప్రకటించింది జార్జ్ ఈస్ట్మన్కు చెందిన కొడాక్ కంపెనీ. ఇంటర్నేషనల్ యానిమేషన్ డే. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కనికట్టు చేసే కళ యానిమేషన్. అది ఎంటర్ అయ్యాక 24 క్రాఫ్ట్స్కి కాస్త పని తగ్గింది. సినిమాను కొత్త పుంతలు తొక్కించిన బొమ్మల కళ యానిమేషన్ను గుర్తించేందుకు ఈరోజు నిర్వహిస్తున్నారు. యానిమేషన్ డేని జరుపుకోవాలని 2002లో ఇంటర్నేషనల్ యానిమేటెడ్ ఫిల్మ్ అసోసియేషన్ నిర్ణయించింది.